నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనలో చాలామంది కాంపిటేటివ్ అకాడమిక్ ఇతర ఎన్నో పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉంటాం ఫ్రెండ్స్. అందుకోసం కొంతమంది సక్సెస్ స్టోరీస్ విని రోజుకి 18 నుంచి 20 గంటలు చదవాలని పుస్తకాలతో మనం కూడా కుస్తీ పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే వాళ్ళలాగా మనం కూడా పెద్ద పెద్దగా రికార్డ్ సాధిద్దామని చెప్పి మనం కూడా పుస్తకాలు తీసి కంటిన్యూస్గా చదువుతూనే ఉంటాం. కానీ ఇలా చదవడం వల్ల ఒక్కొక్కసారి మనలో మనకే తెలియని అసంతృప్తి, పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటాము. ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి, మనం చాలామంది సక్సెస్ స్టోరీస్ చదువుతాం, కానీ మనం కూడా నిజంగా అన్ని గంటలు చదవాల్సిన అవసరం ఉందా? నేనైతే ఖచ్చితంగా దానికి నో అని చెప్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఓన్లీ థియరిటికల్గా మనం కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి పుస్తకాలతో కుస్తీ పడుతూ కూర్చుంటే సరిపోదు. పుస్తకాలు చదవడం మంచిదే, పుస్తకాలు చదవడం తప్పని నేను అనట్లేదు, కానీ కంటిన్యూస్గా ఒక పిచ్చిలాగా చదవడం అనేది నిజంగా ప్రమాదకరమే. మనం చదివిన దాన్ని ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేలా ఆలోచించాలి. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఐఏఎస్ రోనాల్డ్ రాస్ గారు చాలా పేద విద్యార్థి. అతన్ని చాలామంది అడుగుతారు, మీరు రోజుకి ఎన్ని గంటలు చదువుతారని. అయితే అందరూ అడిగారంట, మీరు 18 గంటలు చదువుతారు కదా సార్ రోజు అంటే. ఆయనకు ఆశ్చర్యం వేసింది, 18 గంటలు చదవాల్సిన అవసరం ఏంటి, నేను 18 గంటలు చదివి ఐఏఎస్ అవ్వలేదని. మరి ఎన్ని గంటలు చదివారంటే, నేను క్వాలిటీ అవర్స్ 3 to 4 అవర్స్ చదివాను, లేదంటే ఒక్కొక్కసారి 2 నుంచి 3 గంటలు మాత్రమే చదివాను, చదివింది చాలా బాగా వినియోగించుకున్నాను మిగతా సమయం అంతా అని ఐఏఎస్ గారు సమాధానం ఇచ్చారు. ఆయన ఒకటే మాట చెప్పారు, అదంతా బుల్షెట్, 18 గంటలు కంటిన్యూస్గా కూర్చొని చదివితే ఎలా ఉంటుందో జాంబీ అని ఒక పేరు చెప్పారు ఒక షోలో. అంటే మనం క్వాలిటీ చూసుకోవాలి, క్వాంటిటీ కాదు. ఇన్ని గంటలు చదువుదామని కాదు, ఎంత మన బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింది, ఎంత నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ అని ఐఏఎస్ రోల్ రాస్ గారు చెప్పారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా కొంతమంది సక్సెస్ స్టోరీస్ విని అది విని అది వాళ్ళకి వంట పట్టింది అంటే వాళ్ళ సక్సెస్ ఫార్ములా అది, కానీ మీ సక్సెస్ ఫార్ములా అలా కాదు. సో మీరు ఎన్ని గంటలు చదువుతారో అన్ని గంటలే చదవండి, కానీ మర్చిపోకుండా క్వాలిటీగా చదవండి, క్వాంటిటీ చూడకండి, క్వాలిటీగా చదవండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. సో ఈ టెక్నిక్ని పాటించండి, చదివిన దాన్ని ప్రాక్టికల్గా వర్కౌట్ చేసుకుంటూ ఇమాజినేషన్ మాత్రం పక్కా ఉండాలి. ఇమాజిన్ చేసుకొని దాన్ని 2-3 సార్లు మీరు రివైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇతర ఏ టాపిక్స్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.